వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ చికెన్ కర్రీ కావలసిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ చిన్న బ్రాయిలర్ చికెన్ హాఫ్ మీడియం సైజ్ ఉల్లిపాయ అల్లం మూడు రెబ్బల వెల్లుల్లి మిక్సీ చేసి ఇలా వన్ కప్ తీసుకోవాలి కప్పు కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి సరిపడా రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని మసాలా దినుసులు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వలన చికెన్ త్వరగా ఉడుకుతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక పసుపు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ తక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే తీపు వచ్చేస్తుంది కర్రీ పులుపుని ఇష్టపడేవాళ్ళు కావాలనుకుంటే టమాటాని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీలో కొద్దిగా వాటర్ కలుపుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కారం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆయిల్ కర్రీ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి చూశారు కదా ఆయిల్ ఇలా కర్రీ పైకి వచ్చాక మసాలా పౌడర్ వేసుకొని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇష్టపడేవాళ్ళు అది కూడా వేసుకొని ఒకసారి కలిగ తిప్పుకోవాలి చూశారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో అంతేనండి చికెన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి